నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ నరసింహస్వామి గార్డెన్లో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు యనమల సత్యం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం స్థాయి మాల సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలంతా సమావేశం నిర్వహించి మాలలంతా ఎమ్మెల్యే నోముల భగత వెంటే అంటూ తీర్మానించుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలతో పాటు సముచిత గౌరవం దక్కాలంటే వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేసి మనతో పాటు మన చుట్టూ ఉన్న వారందరినీ కలుపుకొని నోముల భగత్ ను ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కామెట్ల జానయ్య, మాల మహానాడు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జంగాల లక్ష్మమ్మ, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు లక్కుమాల మధుబాబు, బైరం కృష్ణ, పురం వేణు, లక్కుమాల లింగయ్య, కామల్ల శేఖర్, సాల్యాది నాగేష్, కామల్ల రాములు, చింతమల్ల పాండురంగయ్య, బైరం శ్రీనివాస్, సామ వెంకటరాములు, మల్లేష్, మధూరు శ్రీను, చింతమల్ల రవి, బైరం నరసింహ మరియు మాల మహానాడు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్న మాలల ముఖ్య కార్యకర్తల సమావేశం హాలియాలోని లక్ష్మీనరసింహ గార్డెన్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మీడియా సమావేశానికి నాగార్జున సాగర్లో ఉన్న మాలలందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని మన గౌరవ ముఖ్యమంత్రి పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కేసీఆర్ గారు ఏదైతే మన ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనలో భాగంగా మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నోముల భగత్ అన్నకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన సందర్భంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాలలంతా నోముల భగత్ అన్నకు అండగా ఉన్నాం, అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్యలు తీర్చు ప్రతి ఒక్క సామాన్యుడితో ఫోన్లో మాట్లాడుతున్నందుకు అందరికీ మాలలో అందుబాటులో ఉన్న అన్ని కులాలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అభివృద్ధి ప్రదాత నాగార్జున సాగర్ నియోజకవర్గ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నోముల భగత్ అన్న యొక్క అభ్యర్థాన్ని ప్రకటిస్తూ బలపరుస్తూ ఈ సమావేశాన్ని విజయవంతం చేసి ఆయనని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మేము మాలలంతా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మాలలంతా వాళ్ళ యొక్క శక్తి మేరకు ఇంకా అన్న కోసం మనిషికి 10 ఓట్లు వేపేయడానికి సిద్ధంగా ఉండరు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే భగతన్న గారిని మాలలు అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గారికి బహుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై మాల, నోముల భగత్ గారి నాయకత్వం.